చీ గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బలన్స్ బట్టలైపోయే గుండె బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బలన్స్ బట్టలైపోయే లిప్పుకున్న లాన్స్ బట్టలైపోయే ఈ రోజు విడకూడదామండి, సుధాకర్ అండ్ భాస్కర్ ని విడకూడదాం. జోకులు ఎవరు బాగా చెప్తారో చూద్దాం. నా పెద్దనాన్న కాబట్టి నేను నా ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నాను భాస్కర్ కి. నేను ఇప్పుడు సుధాకర్ టీం. అరే నీ జోకులు ఇవాళ పేల్తాయి, నేనున్నా నీ వెనుక. లేడీస్ ఫస్ట్ కాబట్టి పెద్దనాన్న. అరే ఆవిడే పెద్దనాన్న అంటుంది, ఆవిడే లేడీ అంటుంది, ఆవిడకే క్లారిటీ లేదు. మీరు క్లారిటీ మెయింటైన్ చేయరా? ఓకే సారీ పెద్దమ్మా. ఏయ్ ఈవిడికి నువ్వు పెద్దమ్మ అవ్వచ్చు, కానీ రాష్ట్రానికి మా స్టూడెంట్స్ కి నాకు ఎప్పటికీ పెద్దమ్మ రాదు. రెడీ ఫస్ట్ జోక్. లోబో కొడుకులు దాదాపు ముగ్గురు నలుగురున్నారు. ఫస్ట్ కొడుకు వచ్చి నాకు తెలుసు, ఎందుకు తెలుసు అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాడు ఎంత ఫాస్ట్ అంటే ఆ ఫాస్ట్ తగ్గట్టుగా వాడు బాగా తెలివైనడు. వీడు స్కూల్కి వెళ్ళాడంట. వాళ్ళ మాస్టర్ ఏంటంటే వీళ్ళు చూస్తే బాగా భయపడతాడు, చాలా జీనియర్స్ కదా. అయితే సైన్స్ మాస్టర్ సైన్స్ చెప్తున్నాడు, అరే మనం తాగే వాటర్ లో శుభ్రంగా ఉండాలి, అందులో క్రిమి కీటకాలు ఉంటాయి, అవి చచ్చిపోవాలంటే మనం గోరెచ్చి నీళ్ళు తాగాలి, అంటే దాన్ని కాగబెట్టుకొని చల్లారిన తర్వాత తాగితే అందులో క్రిమి కీటకాలన్నీ చచ్చిపోతాయి, అప్పుడు నీళ్ళు తాగితే మనకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పాడు. అందులో మనోడు లోబో కొడుకులేసి మాస్టర్ మాస్టర్ మీరు చెప్పింది మాత్రం చాలా బాగుంది, అందులో క్రిమి కీటకాలన్నీ చచ్చిపోతాయి, ఆ వాటర్ తాగితే శుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది చెప్పారు, మన క్రిమి కీటకాలు చచ్చిపోతే ఆ బాడీ మాత్రం ఆ నీళ్ళలో ఉంటుంది కదా అని చెప్పాడు. స్టూడెంట్స్ అంత పిచ్చోళ్ళు కాదు ఇట్లాంటి జఫ్ఫా జోకులకు నవ్వడానికి. అది జోకారా, బాగుందారా? ఇప్పుడు మా భాస్కర్ ఒకరోజు అర్ధరాత్రి శ్రీముఖి ఏం చేసిందంటే తడాల మని లేచి మొఖానికి మేకప్ వేసుకుంటుంది తప్ప టప్ప టప్పమని. అర్ధరాత్రి 12 గంటలకు సెల్ ఫోన్ లో చూస్తుంది. వాళ్ళ నాన్నకు భయం వేసి కిటికీలోని చూశాడు, చంద్రముఖి చూసినట్టు. నాకు ఫోన్ చేశాడు, ఏమైంది అంకుల్ అంటే బాబు మా అమ్మాయికి ఏమైనా దారిలో కుక్క కరిచిందా అన్నాడు. లేదు అంకుల్ బాగానే కారులో వెళ్ళింది అన్నాను, ఒకసారి ఇంటికి రామ్మా అన్నాడు. చంద్రముఖిలో రజనీకాంత్లో నేను ఆ డోర్ ఓపెన్ చేసి చూసా, చక్క 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 ఉంటుంది. ఏమైంది అది ఈ అమ్మాయికి అని చెప్పేసి వెళ్ళి అడిగారు. శ్రీముఖి ఏమైంది శ్రీముఖి అంటే దీనికి ఫేస్ లాక్ పెట్టాను భాస్కర్, మేకప్ వేస్తే కానీ గుర్తుపట్టట్లేదు అంటాడు. అప్పుడు నాకు చిన్న ఐడియా చేశా, ఆ ఫోన్ ఇలా ఇవ్వని చెప్పేసి ఒక పంది పిల్లని తీసుకొచ్చి ఫోన్ ముందెట్టా, టిక్కన ఓపెన్ అయిపోయింది. నన్ను పంది అన్నాడా ఏమన్నాడా అని కూడా నాకు ప్రాబ్లం లేదు. పంది పిల్ల అన్న ప్రాబ్లం లేదు, బర్రె పిల్ల అన్న ప్రాబ్లం లేదు, కానీ జోక్ పేలాలి కదా. ఎట్లా పేలుతుంది శ్మశానంలో అడుగుతుంది జోకులు? ఎప్పుడు చెప్తారు ఎవరు జోక్ పెట్టరు? ఐ ఆల్వేస్ టోల్డ్ పెద్దనాన్న దట్ ఐ లవ్ యూ పెద్దనాన్న. అగో మళ్ళా ఇదొకటి రే, నేను ఆడుకుంటుందిరా. అయినా నేను ఓడిపోను, జోకులో ఒక రేజ్కి వెళ్ళిపోతాను. అది ఇప్పుడు వెళ్ళు. ఇద్దరు ఖైదీలు మాట్లాడుకుంటున్నారు. అరే ఏం రాబాయ్, నేను సీనియర్ని నమస్తే పెట్టామేరా అంట. ఏంది సీనియర్, దేంట్లో సీనియర్వి? 4 మడ్డలు చేసి జైలుకి వచ్చిన అంత సీనియర్ని? ఓ రాబాయ్ నువ్వు 4 మడ్డలకే సీనియర్ అంటున్నావు జైల్లో, నేను చిన్నప్పటి నుంచి జైలు చూసిన. అవునా, చిన్నప్పటి నుంచి జైలు చూసిన, అంత పెద్ద తుడుమా నువ్వు,
లేదు చిన్నప్పటి నుండి ఉంది కదా రామనగర్ లో ఆ రోజు తీసుకెళ్లి ప్రతి జైలు చూపిస్తుండే అందుకే సీనియర్ జైలు మా జోకులు ఇలా ఎందుకు పేలుతున్నాయి పాపం నువ్వు అట్లా ఏడుస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఇది ఎందుకు పెట్టుకున్నావు ఇప్పుడు మేము పెట్టుకోవాల్సిన టైం వచ్చింది ఎందుకంటే భాస్కర్ వస్తాడు కలిసింది ఒక రోజు ఏమైందంటే సుధాకర్ కొడుకు నా కొడుకు మీరే ఎదవాలంటే మా పిల్లలు ఎంత ఎదవలో ఉంటారు ముందు సుధాకర్ గారి కొడుకు స్కూల్ కు లేట్ గా వచ్చాడు వెనకాల మా అబ్బాయి ఉన్నాడు సుధాకర్ గారి కొడుకుని అడిగాడు ఏరా రే లేట్ గా ఎందుకు వచ్చారంటే మాస్టర్ అండి రాత్రి మంచి కళ వచ్చిందండి అందుకే లేట్ అయిందండి అన్న ఏం కళ వచ్చింది అంటే మరేమో కళ్ళో ఒక అమ్మాయి నాకు ఐలవ్ చెప్పిందండి ఆ తర్వాత లేచిపోదాం అందండి మరి లేచిపోతే ఇద్దరం కలిసి బైక్ మీద స్పీడ్ గా వెళ్తున్నామండి పెట్రోల్ అయిపోయిందండి ఆ పెట్రోల్ అయిపోతే వెంటనే నా ఫ్రెండ్ వచ్చాడండి ఆ వస్తే ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి అక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయామండి ఆ తర్వాత అంతే సార్ తెల్లారిపించారు సరే నువ్వు అన్నాడు మా కొడుకు వచ్చాడు అరే ఆడికంటే కళ వచ్చింది నువ్వెందుకు లేట్కి వచ్చావంటే మాస్టర్ అండి ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసింది నేనేనండి అదే జోకారా జోక్ వేస్తే అందరు నవ్వాలరా ఒక 10 మంది అక్కడ అందరూ అందరు మనసులో నవ్వుకుంటురానా అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ లో ఒక్కటన్న మంచి ట్రాక్ పడుతుందేమో అని ఇద్దరు వల్ల మేము వెయిట్ చేస్తాం యూఆర్ బెగ్గింగ్ ప్లీజ్ ఒక్క జోక్ మన పటాస్ నేను కాపాడతాను భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫంక్షన్ కి చాలా మందిని మగాలను చూశాను ఒక చిన్న ఏమంటారు గేమ్ పెట్టాలనిపించింది ఎవరైతే భార్యలకు భయపడకుండా నిల్చుంటారో అని ఎవరైతే లేస్తాడో వాడికి 10,000 ఇస్తా చెప్పాను ఎవ్వరూ లేవలేదు అందులో భాస్కర్ నిల్చున్నాడు నిల్చున్నాడు భాస్కర్ నువ్వు మామూలు కాదు పిచ్చెక్కిస్తావు అని 10,000 ఇవ్వడానికి నాకు వద్దన్నాడు 10,000 తీసుకో భాస్కర్ లేదు నేను తీసుకోడు ఎందుకు తీసుకో భాస్కర్ ఉండవా ఇక్కడి నుంచి కదిలితే మా ఆవిడ నన్ను కుమ్మేస్తారని చెప్పింది అందుకే ఇక్కడ నిల్చున్నా చెప్పింది రవి డాన్స్ చేయవా చేస్తున్న లోపట ఓకే ఇప్పుడు భాస్కర్ జోక్ ప్రతి పుత్రుడికి కూడా తండ్రి ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అయితే అలాంటి ఆశీర్వాదానికి సుధాకర్ కొడుకు నోచుకోలేకపోయాడు సుధాకర్ కొడుకు రోజు స్కూల్కి వెళ్తుంటే ప్రతి తండ్రి కూడా కార్ దగ్గర డ్రాప్ చేసి మా అమ్మని ముద్దులు పెడుతుంటే సుధాకర్ మాత్రం ముద్దులు పెట్టాడు వాడేమనుకుంటున్నాడంటే నాన్నకు ప్రేమ లేదనుకుంటున్నాడు సుధాకర్ ఏమనుకుంటున్నాడంటే ఎక్కడ ముద్దు పెడితే నా కొడుకు బొగ్గలు మాసిపోతాయనుకుంటున్నాడు అలా రోజు చూస్తున్నాడు ఎల్కేజీ అయిపోయింది యూకేజీ అయిపోయింది 10th క్లాస్కి వచ్చాడు అయినా ముద్దు పెట్టట్లేదు పాపం వాడికి ఒక రోజు బాధ అనిపించి వాళ్ళ అమ్మని పిలిచాడు ఏంటమ్మా పుట్టి ఇన్ని రోజులైంది అందరు నాన్నలు వాళ్ళకి ముద్దులు పెడుతుంటే నాన్న ఎందుకమ్మా నాకు పెట్టడంటే ఒరే బాబు నువ్వు బాగా మార్కులు తెచ్చుకొని మంచి ప్రయోజకుడు అయ్యి ఇంటర్ పాస్ అయ్యి ఇంటర్లో ఫస్ట్ వస్తే నీకు ఖచ్చితంగా ముద్దు పెడతాడు అన్నది అంటే పని మనిషి ఏమైనా కలిగిందమ్మా నాన్న రోజు పెడుతున్నాడు అన్నది చేయడానికి వచ్చేస్తున్న జోడి బిందాస్ బ్రదర్ ఇలా కంటెంట్ ఏంటంటే ఈ హైదరాబాద్ లో ఊరికోతే ఎట్లుంటది ఊరిలో హైదరాబాద్కి వస్తే ఎట్లుంటుంది చూద్దాం మనం హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి ఊరికి వెళ్తాడు ఆయనకి ఎట్లా బాధలు ఉంటాయి అక్కడ పోతే ఫ్రెండ్ కలిసే కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళు కలిసే వాళ్ళు ఎట్లుంటుంది నేను ఊరు ఫ్రెండ్ అన్న వాట్ ఏ విలేజ్ హాయ్ బ్రో బోరింగ్ ఈ గల్లు సండ్ అవతల ఉంది కొట్టుకోపో అరే మీ ఊర్లో కూడా అన్నం
తింటారా పొద్దున పూట? ఎందుకు? అందరు నెత్తిలు తింటారు ఏమో కనబడడం. ఏం చేస్తున్నావు పట్నంలో? జాబ్. జాబ్? సాఫ్ట్వేర్ చేస్తున్నా. సాఫ్ చేస్తున్నావా? సాఫ్ట్ చేస్తున్నావా? అరే ఇలా మన బరెద్దొడి ఇలా సాఫ్ట్ చేసి అయిపోగా హైదరాబాద్ లో పోయి సాఫ్ట్ చేస్తున్నావు. అంత సాఫ్ట్ చేస్తున్నా బర్రదొడ్డిలకి ఇరద్దులుగా సాఫ్ట్వేర్ రా. అదే సాఫ్ చేస్తున్నావాడా? ఎన్నో ఒక తన ఇజ్జత్ చేయకరా దానికి, వాల్యూ ఉందిరా దానికి. నువ్వేం చేస్తుంటావు? నేనా? ఐటీ బీటీ. నేను డిగ్రీ నాకి బీటెక్ నాకి ఐటీ బీటీ అందిరా వెళ్ళేండ్లో ఉండి. ఐటీ బీటీ అంటే ఏందిరా? మా ఇంత సరి సరి హైదరాబాద్ లో సాఫ్ట్ చేస్తున్నావు అది కూడా తెలియదా? ఐటీ బీటీ అంటే ఇంట్లో తినాలి బయట తిరగాలి. అరే నేను ఇంత పని కూడా చేస్తున్నారా మన ఊరు? అమ్మో చాలా పెద్ద జాబ్ చేస్తావు. అట్లే సార్ ఒక్క నిమిషం షార్ట్ ఫోన్ చేసి. హలో యా ఇన్ ఎయిర్పోర్ట్. అరే ఎయిర్పోర్ట్ లో లేవురా, మన వెంకటాపురం ఊర్లో ఉన్నారు. మామూడు తిడతాడు నీకు ఏం తెలుసు? సార్ సార్ ఏం లేదు సార్, బిగర్స్ వచ్చేసా సార్. తప్పకుండా సార్. ఓ సార్ కానీ నడు కలదాదమ్మ రాండ్రా బాయ్. ఓ నువ్వు ఒక్క ఇడ దొరికిన పొద్దు పొద్దుగా ఊర్లలో కలిసి ఇట్లుంటదనా? ఇప్పుడు ఇదే ఊరు నుంచి ఒక అమాయకుడు హైదరాబాద్కి వచ్చే అది ఎట్లుంటది? ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటా. నేను ఊరు ఊరు నుంచి పోతున్నాను. నేను హలో హలో బాబా. ఏడున్నావు? నువ్వేడున్నావురా? నేను బస్సులోనా? ఏమో పక్కనున్నట్టు ఓడుతున్నావు ఏమో అయ్యా. జల్దీరా, అది బస్ స్టాప్ వచ్చినాక రింగి. సరే సరే సరే. వచ్చిన బస్సు దిగిన రింగి మనరు ఎవరికి అది? హలో ఏమైరా బాబా, నువ్వు రింగి మన రింగిచ్చో కామ వచ్చి కొట్టిందిరా. ఏం రింగ్ ఇచ్చినవురా? నా ఏలుకున్న రింగురా, నా ఏలుకున్న రింగురా. అట్లా నా మాత్రం ఒక తాడిస్తుంది మెడగట్టు ఉరితాడు అవుతుంది, అర్థమవుతుందా బాబా? జల్దీ రావా. ఏడున్నావు కరెక్ట్ చెప్పు. బస్ స్టాప్లా. బస్ స్టాప్ లో ఏడున్నో చెప్పురా. మన బస్ ఉంటాయి కదా. ఓ పల్లెవెలుగా? పల్లెవెలుగు కింద పచ్చ పచ్చగా పైన తెల్ల తెల్ల ఉంటుంది చూడాలి. అరే అమ్మరా, పక్కన ఏదైనా బిల్డింగ్ లో మనం కనబడుతున్నాయా? బిల్డింగ్ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి కూలనాయి అంటే చచ్చిపెట్టే ఉన్నాయి. అదే కూలే కానీ జర పేరు చెప్పు, ఇంట్లో పేరు. అరే నాకు సాధు వస్తా, నేను ఇడికేందుకు వస్తారా? నేను వస్తా, పెట్టి నువ్వు దండం పెడతాం. వచ్చిన బాగున్నావా? బాగున్నా. ఏంద్ర షేకింగ్? ఆకలి. అదే అంటున్నాను, రెస్టారెంట్ కో తిందాం. ఒక ధాబా కోదాం, రెస్టారెంట్ కొద్దు. ధాబా కన్నా పెద్ద రెస్టారెంట్ మీరు అట్లా అంటారా? ఏం తింటావు? కడుపులోకి ఏది పోతే అది తింటు. అప్పుడే నేను ఆర్డర్ చేస్తాను. టూ నూడిల్స్. వంద రూపాయలు ఒక ప్లేట్ రా. అరే గివ్ 100 రూపాయలు ఏంది గివి తినడానికి వచ్చిన అమరమ్మ ఇంత దూరం. అది ఏదో తెలుసా నీకు? పాములు గవి తినవద్దు. అరే పాములు కాదురా, మన ఊరికి నాడు. అరే పాములు కాదురా, నూడిల్స్. నూడిల్స్? పాముల నూడిల్స్ అంటారా హైదరాబాద్ లో? పాములు కాదురా, నూడిల్స్ తినేదిరా. నాకు వద్దు, నేను తింటాను చూడు. అరే పాముల చూడతామేందిరా, నాకు ఇంత దూరం తీసుకొచ్చి పాములు తిన పెడతావు అరా నువ్వు? నీ కాలు మొక్తరా? అందరు మనని చూస్తురా, ప్లీజ్ రా. మరి నేను హ్యాండ్సమ్ ఉన్నగా అందుకే తిను. అయ్యా చెప్పకపోతే చూడు, మీ అమ్మకు కూడా చెప్తా నేను. నాడు ఇంటికి పోదాం, నీ కాలు మొక్తారా? ఎలా అడుగు, ఇట్లా రెస్టారెంట్ ఉంటుందా? మన ముందుకు వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, బంధువులు మంత్రాలు అందరూ ఎంత ఇంపార్టెంటో, కెమెరామెన్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ కెమెరామెన్స్ కి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి? సో పెళ్లిలో కెమెరామెన్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం.
నాకు పెళ్లి అవుతుంటది ఈయన కెమెరామెన్ అనమాట. అన్నా లేక లేక దొరికింది గిరాకి, మనం వీడియో తీస్తే హైలైట్ వస్తుంది ఒక్కొక్కటి. పెళ్లి స్టార్ట్ అయింది కెమెరామెన్ కంటే కెమెరామెన్ చెప్పి వచ్చాడు కెమెరామెన్. నేనే సార్ కరిపోయిన కోవద్దు, నువ్వు కెమెరామెన్ ఎట్రా? ప్లీజ్ సార్, ఇచ్చింది ఒక గిరాక్ వచ్చింది, మీరు ఎట్లా ఇజ్జత్ తీయకూడదు తీస్తా సార్. మిమ్మల్ని రాక రాక పెళ్లి చేసుకుంటున్నా, మూడో పెళ్లి ఇది. ఫస్ట్ అండి పెళ్లి కెమెరామెన్ సార్కి తెలియదని నాశనం చేసుకున్నాను, మొత్తం కవర్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. సార్ సార్ పెళ్లి కూతురు, పెళ్లి కూతురా? నువ్వు ఎవరు కనబడుతుందిగా, రెడీ అవుతుంది అమ్మాయి పెళ్లి కూతురు. మేడం స్మైల్. ఇలా పెళ్లి అవుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అక్కడ, వాళ్ళు ఎలా ఉంటుంది? ఆడుకోపరా పెళ్లి ఏంద్రా మిల్లొల్లి అరే మీ అయ్యని విలుపురా, మీ అయ్యని వద్దు అంకుల్, అంకుల్ కొడతా అంకుల్. ఇంకోసారి వచ్చిన కాల్చే తిట్లో కొడతా బిడ్డ నడు. అమ్మారే పందిలేరు కలిస్తున్నాయి, అది పంది కాదండి నేను చేసుకోబోయే పిల్ల. నువ్వు చేసుకో పిల్లనా? మేకప్ ఇంకా వేయలేదు అందుకే అలాగ ఉంది, మేకప్ వేసిందాక సారీ సార్. మేడం కొంచెం మీ పాపిడి పిల్ల. ఓకే ఓకే సైడ్ మేడం, యువర్ ఐబ్రోస్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. నౌ దే వర్క్. యా యా వైర్ కి వా, ఓకే యా వైర్ కి వా, ఓకే యా. మేడం యూ కమ్, మేడం యూ సిట్ హియర్ ప్లీజ్. ఓకే రెడీ? యా ఫస్ట్ యువర్ ఫుట్ మే యూ షుడ్ కమ్ మేడం. ఓకే మేడం, ఐ డిడ్ నాట్ స్విచ్ ఆన్, ప్లీజ్ కెన్ యూ కమ్. మేడం యూ హావ్ టు రెడీ విత్ పెళ్లి కూతురు. అమ్మాయి కాదండి పెళ్లి కూతురు, అమ్మాయి. యా యా దిస్ ఫెలో, దిస్ ఫెలో కాదండి, దిస్ గర్ల్. షీ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఎ గర్ల్. నేను సన్నగా ఉండడం వల్ల లావుగున్న అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది, కూర్చో. సార్ కెమెరా ఓకేనా? ఈసారి కానీ కెమెరా రాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఓపిక లేదు. ఓకే యూ డోంట్ వరీ సార్. నేను పెళ్లి కూతురు తల్లిని, నేను తండ్రిని, నేను కొడుకుని, నేను కెమెరామెన్ అసిస్టెంట్ ని. పెళ్ళి చేస్తాను చేస్తాను ఏమంటే రెడీ కదండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఎక్కడ వెళ్తున్నారు కెమెరా? శుక్లా మరదం విష్ణు శశివర్ణం ప్రసన్నం ప్రసన్న మదనంజా ఏ సర్వహిజ్ఞో ప్రసన్న. పెళ్ళి ఎవడతరా? వద్దు నాన్న, అలా ఊరుకురికి లేదు అమ్మ. నన్ను తల్లి పోలికి వచ్చినాయి తాళి, ఒకసారి గట్టి చప్పట్లు కొట్టడమ్మా. డబ్బులు ఇచ్చేదేంటి పెళ్లి కొడుకు? క్యాటరింగ్ కదండి. కెమెరాలో పెళ్లి పిల్ల ఒకటే పడుతుంది సార్. ఎట్రా కెమెరా ఇంకా మధ్యలెట్టు, పెళ్లి కొడుకు ఎవడు అక్కడ? పెళ్లి కొడుకు ఎవడు? ఇదేమో ఆడు పెట్టడం, నువ్వేమో ఆడు, నేనేం చేసుకోవాలి? మా కూతురు చేయి మీ చేతిలో పెడుతున్నాం, బాగా చూసుకోండి. ఒకరినొకరు తెలుసుకొని ఒడి జుడుకులు కట్టుకొని మసకేయని పుల్లలిలా మలికి నింపుకో. బాబు అమ్మాయితో నెలు, బాబు నువ్వు ఇక్కడే ఉంటావు, అమ్మాయి ఆరు తాగారు నేను కాపురం చేయాలా? మళ్ళీ ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఒకసారి వేస్తా సార్. అంటే దీంట్లో సెల్ వేసాడు మర్చిపోయినా సార్. పెళ్లి చేసుకోవచ్చు అయితే ఇలా పెళ్లిలో కెమెరామెన్ ఎలా ఉంటారు? సినిమాలో కెమెరామెన్ ఎట్లుంటారు? సినిమాలో యాక్చువల్ డైరెక్టర్ సీన్ చెప్తాడు, కెమెరామెన్ అక్కడ ఎక్కువ తీసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు హీరో హీరోయిన్ అండి మన సినిమాకి రండి.
సీన్ ఏంటంటే మీరు చెరువులో దుంకుతారు, మీకు ఈత రాదు, బచా బచా అని ఒర్రాలి మీరు. ఓకే, అప్పుడు నేను కెమెరాతో షూట్ చేస్తాను. డైరెక్టర్ అవడు మీరే సార్. కెమెరా పట్టుకుని మూలకెళ్ళొచ్చుగా. రెడీ మా అమ్మ బొమ్మ హీరోయిన్. ఓకేనా? రెడీ, యాక్షన్. చూడండి, వన్ సెకండ్, వన్ సెకండ్. షో అనుకుంటావు, వన్ సెకండ్ వన్ సెకండ్ అంటే ఆగడం. నువ్వు దూకమ్. ఐ లివ్ ఇట్ ఇస్ దట్స్ ఓకే, వన్ మోర్ చేంజ్. అరే మేడం, డేట్లు దొరకవు, దూకినప్పుడు అడ్జస్ట్ చేసుకో. ఓకే, రెడీ, యాక్షన్. బచ్చావు అంటే బచ్చ బచ్చగా అనిపిస్తుంది, నన్ను అనిపిస్తుంది. బేబీ హీరో హీరో బోలో, యాక్షన్. ఏం డైరెక్టర్ సార్ మీరు? మేడం యు స్లిప్ యర్. నువ్వు జర్రా బచ్చ, నువ్వు బచావ్ బచావ్ అని బచావ్ హీరో బచావ్. మమ్మీ బచావ్, మమ్మీ ఏ బచ్చ బచ్చా కొన్ని రోజులకు బచ్చ కొడతాడు. ఇవి పండుకో, ఇవి నీళ్ళు కడుపులో కడుపులో మింగినాయి. పండుకో, నువ్వు సోయ్ లేదు నీకు. ఐ డోంట్ వాంట్ దిస్ మూవీ, బ్లడీ స్టూపిడ్. Was it?